డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతాట? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం అంటున్నాడు పవన్ కళ్యాణ్. నిన్న జనసేన అధ్యక్షుడు మంగళగిరిలో వాళ్ళ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం అని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. ఈ ప్రకటన వెనక ఉన్నటువంటి మర్మం ఏమిటి, లేకపోతే దాని వెనక ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఏమిటి, లేక పథకాలు ఏమిటి, మరి అని కనుక ఒకసారి కనుక ఆలోచిస్తే, దీనికి ముందు జరిగినటువంటి ఒక విస్తృత సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నారు. ఇక అక్కడి నుంచి మొదలైంది వైసీపీ నాయకుల్లో గుబులు గుండెదడ. అంటే ఇది ఎలా చెప్తున్నానంటే, వాళ్ళ ఆ నాయకుల యొక్క ప్రకటనలను చూసి చెప్తా ఉన్నాను. వెంటనే వాళ్ళు జనసేనను టార్గెట్ చేసి వైసీపీ నాయకులు ప్రకటనలు ఇవ్వటం మొదలుపెట్టారు. జనసేనని తాకట్టు పెడుతున్నాడు పవన్ కళ్యాణ్. జన సైనికులారా, మీరంతా జాగ్రత్తగా ఉండండి అని జన సైనికుల్ని జనసేనాని నుంచి విడదీసే ఒక వెర్రి ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు. మరి అనవసరంగా, మరి వాళ్ళు ఊహిస్తున్నది ఏమిటి, అసలు ఎందుకు తాకట్టు పెడుతున్నాడు, ఎవరికి తాకట్టు పెడుతున్నాడు అని వాళ్ళ ఉద్దేశం? ఎప్పుడైతే వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నాడో, మరి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నాడు, పార్టీని తాకట్టు పెడుతున్నాడు అని చెప్పి వైసీపీ నాయకులు గగ్గోలు మొదలుపెట్టారు. కానీ మరి పవన్ కళ్యాణ్ అలా స్పష్టంగా ఏమీ ప్రకటన చేయలేదు. తమ పార్టీ 2024 ఎన్నికల్లో పెట్టుకోబోయే పొత్తుల గురించి కానీ, స్నేహాల గురించి కానీ ఏమీ చెప్పలేదు. ఆయన ఆ పార్టీ ఓడిపోతుంది, ఆ పార్టీ ఓడిపోవటానికి నేను కృషి చేస్తాను, అలాగే దాని వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పాడే తప్ప, మరి ఎలా చీలనివ్వడు, ఎలా ఓడిపోతుంది, దానికోసం ఏం చేస్తాడనేది ఆయన స్పష్టంగా చెప్పలా. అయితే మరి ఇంతకీ ఇక్కడ ప్రధానమైనటువంటి మరి మొలిచే ప్రశ్న ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే గెలిచేది ఎవరు? మరి జనసేనానికి వరకు తీసుకుంటే, జనసేన వరకు గడిచిన ఎన్నికల్ని మనం రికార్డుగా తీసుకుంటే, మరి పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చేంత బలం జనసేనకి లేదు. మరి వాళ్ళు ఎవరికైనా మద్దతు ఇస్తేనో, ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటేనో, ఆ పార్టీ అంటే ఇక్కడ బలంగా ఉన్న పార్టీకి ఎవరికైనా సరే, ఈ రాష్ట్రంలో రెండే రెండు పార్టీలు బలంగా ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండోది తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నాడు కనుక పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో మరి జత కట్టడానికే అవకాశం ఉంది. కాకపోతే ఆయన అది ఇంకా ప్రకటించలేదు. కానీ మరి ఎలా వైసీపీని ఓడిస్తాడు అంటానికి, మరి ప్రస్తుతానికైతే మనకున్నటువంటి రాజకీయ సమీకరణాల ప్రకారం ఇదే మనం మరి ఊహించగలిగింది. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే భారతీయ జనతా పార్టీతోటి మిత్ర పక్షంగా ఉన్నాడు. మరి ఒక పక్క భారతీయ జనతా పార్టీ ఏం చెబుతుందంటే, జనసేన మేము కలిసి పోటీ చేసి అధికారంలోకి వస్తాం, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు, మేము ఎవరితోనూ పోటీ పెట్టుకోం, మా రోడ్డు మ్యాప్ సిద్ధంగా ఉందని చెప్పి ఓ పక్క వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో మరి భారతీయ జనతా పార్టీ విషయం మనకు తెలిసిందే, ఇక్కడ ఏమీ లేదు. ఉన్న నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరుల్లో ఉన్నారు. ఇది వాళ్ళు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది అక్షర సత్యం. అందువలన వాళ్ళు ఇక్కడ అసలు ఏమాత్రం క్రియాశీలంగా లేరు. అమిత్ షా తిరుపతి వచ్చి మందలించి పోయినప్పటికి కూడా ఏమీ మార్పు లేదు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో. అందువల్ల వాళ్ళు ఎంతసేపటికి తెలుగుదేశాన్ని వ్యతిరేకించడమే తప్ప, ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడం అనేది లేదు. ఏదో నామకే వస్తే ప్రకటనలు చేయటమే తప్ప. అందువల్ల మరి జనసేనాని తన దారి తాను చూసుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నప్పుడు, మరి ఖచ్చితంగా బీజేపీని వదిలి జనసేన వేరే ఒక బలమైన పార్టీతో కలిసి ముందుకు నడవటంతో మాత్రమే జగన్మోహన్ రెడ్డిని ఓటమి పాలు చేయగలడు అనేది అందరికీ తెలిసిందే. మరి ఇక్కడ విస్పష్టంగా కనపడుతున్న విషయం ఏంటంటే, ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అనేది. అంటే ఇది జరుగుతుందా జరగదా అనే దానికి 100% అటు ఇటు ఛాన్సెస్ ఉన్నాయి. రేపు పొద్దున ఏ నిర్ణయం అయినా తీసుకోవటం అని జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయన పూర్తి స్వాతంత్రం ఉంది, ఆయన ఇష్టం. అందువల్ల ఎప్పుడైతే ఆయన
జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించాలి 2024 ఎన్నికల్లో అని గట్టిగా మరి కంకణం కట్టుకున్నాడో, మరి ఆ వైపుగా కనుక ఆయన అడుగులేస్తే ఖచ్చితంగా మరి ఇక్కడ రాజకీయ సమీకరణాలు 2024కి మారే పరిస్థితి ఉంది. అందువలన ఈ రాజకీయ సమీకరణాలు మారడం అనే అంశంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఆలోచించాల్సిన పనులే. చాలా సింపుల్, ఉన్నవి రెండే పార్టీలు, మూడో పార్టీగా జనసేన ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మరి కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకోవాల్సిన అంశం. అంటే ఓటు పరంగా, మరి ఓటు బ్యాంకు పరంగా వాళ్ళని ఎవరిని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో మరి జనసేన అని మరి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే తెలుగుదేశం పార్టీతో మాత్రమే వెళ్ళగలిగిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల జనసేన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని ఓటమి పాలు చేయడానికి పూనుకుందో, తద్వారా తాను కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ పూర్తిగా బలపడి తన ఓటు బ్యాంకును తాను దక్కించుకోగలిగినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి జనసేనకి. ఎందుకంటే ఇప్పుడైతే మరి జగన్మోహన్ రెడ్డి యొక్క అధికార మరి అహంకారాన్ని మరి ఈ రాష్ట్ర ప్రజలు చూసి ఉన్నారో, అటు జన సైనికులు కావచ్చు, ఇటు తెలుగుదేశం తమ్ముళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ కూడా పూర్తిగా వెక్స్ అయిపోయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన మీద. అందరూ కూడా అతనికి వ్యతిరేకంగా అతను పోవాలని చెప్పి ప్రయత్నించే పరిస్థితి చూస్తూ ఉన్నారు. అందువలన జన సైనికులు కూడా ఏ ఒక్క ఓటు కూడా అటు ఇటు చెదిరే పరిస్థితి ఉండదు. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో జనసేన కూడా ఈసారి ఎన్నికల్లో బలపడే అవకాశం ఉంటుంది ఆయన నిర్ణయం మూలంగా. అలా కాకుండా జన సైనికుల్ని చెదిరిపోకుండా ఉంచడానికి కూడా మరి ఆయన ఇలాంటి వ్యూహం ఏదన్నా మరి పాటిస్తున్నాడా అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అంశం. ఎందుకంటే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఎలాగూ అధికారంలోకి రాదు గనక మరి అక్కడక్కడ మరి ఓటు బ్యాంకుల్ని మరి వైసీపీ పార్టీ పక్కకు లాగే అవకాశం కనపడుతుంది. అది 2019లో కూడా జరిగింది కూడా. అందువలన ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షుడు చేస్తున్నటువంటి ప్రకటనలు వీటన్నిటి సారాంశం మూలంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ యొక్క పొత్తు ఉంటుంది రాష్ట్రంలో. తద్వారా మాత్రమే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఖాయంగా ఓడించగలిగే పరిస్థితి ఉంటుంది. అయితే దీంతో ఏంటంటే ఉభయ కుశలోపరిలాగా మరి జనసేన కూడా పూర్తిగా బలపడి మరి ఈ రాష్ట్రంలో నిలదొక్కునే పరిస్థితి కూడా వస్తుంది. మరి దానికి మరి జనసేనాన్ని సిద్ధంగా ఉంటాడా, ఆ కోణంలో ముందుకు తీసుకెళ్తాడా తన పార్టీని అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. అయితే ఆయన మరి చేస్తున్నటువంటి ప్రకటనలను బట్టి మాత్రం ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని మనం భావించవచ్చు. ఇది ఈ రాష్ట్రం మంచికే జరగబోతుంది అనేది కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇదే ఈరోజు కొండబద్దలు.